స్కూటర్ పారేసావా? అవును. నాన్న, స్కూటర్ పారేసావా అని అడగడానికి పెళ్లి మొక్కలు అయ్యారా? కాదు బాబు, అమ్మగారు మొక్కుకున్న మొక్కుకి అయ్యగారు గుళ్ళో 1000 ప్రదక్షిణలు చేసి చేసి అలవాటైపోయింది. చూసా, బాడీ ఆటోమేటిక్ గా ఎలా దొరికిపోతుందో. చూసారా, వీడి నోరు కూడా ఎలా గలగలగల దొరికిపోతుందో. పళ్ళు రాలిపోతాయి. చెప్పడుగా, ముందు వారితో మాట్లాడాలి. ఎరా, స్కూటర్ పారేసావా? అసలే ఉద్యోగం సద్యోగం లేని సన్నాసిని, దానికి తోడు స్కూటర్ పారేసావు. చూడు, ఈ రోజు నుంచి పాచి పంచేయి, అంట్లు దోవు, వంట కూడా నువ్వే చేయి. అప్పుడు కానీ డబ్బులు రికవర్ కావు. బాబుగారు, మా కడుపు కొట్టి ఆలోచన చేయకండి. వదిలేసావేంట్రా, మళ్ళీ పట్టుకో, ఇంకా వాడిని తిట్టాలి. ఎరా, స్కూటర్ అంటే పిన్నీసు గుండు సూది అనుకుంటున్నావా? పారేసుకోవడానికి అయినా నువ్వు చిన్నతనం నుంచే అంతే. ఒక రోజు బలపం పారేశావు, ఒక రోజు పలక పారేశావు, ఇంకోసారి పలక బలపం కలిపి పారేశావు, ఈ మధ్యనేమో బాగా బకెట్ పారేశావు. ఇది మాత్రం పారేసుకో. ఓ డాడ్, చిన్నప్పుడు అని గుర్తు తెచ్చుకుని తిట్టడం చాలా దారుణం డాడ్. ఎందుకు బాబు గారు చిన్నబాబును అలా హింస పెడతారు? అమ్మగారు మొక్కు మొక్కుంటే స్కూటర్ వెంటనే దొరుకుతుంది. దానికేం భాగ్యం, అలాగే మొక్కుంటాను. స్వామి పిలిచారమ్మా? నిన్న కాదు, వాహనం పోయింది కనుక పోయిన వాహనం దొరకడం కోసం మా వారు ఈ రోజు రాత్రంతా పూజ గది ముందు గరుడ వాహనం పోజులో తపస్సు చేస్తారు. నాయను, నా ప్రాణానికి అదొక పోజ్ చచ్చిందా? ఎలా ఉంటుంది తల్లి? నాన్న, ఈ పోజ్ నిన్న జరిగిన ఇంటర్ స్టేట్ ఎంప్లాయీ స్పోర్ట్స్ కాంపిటీషన్ లో మీరు అందరూ నెగ్గి మన ఆఫీస్ పరం నిలబెట్టారండి. వన్స్ అగైన్ కంగ్రాట్స్. థాంక్ యూ. ఈసారి ఛాంపియన్స్ మన దగ్గర. అలాగే, బై. ఓకే, బై బై. ఇలా వచ్చావేంటి? ఏంట్రా ఇక్కడ బీటేసో? నా జ్యోత్సుందరి కనపడుతున్నామని చూస్తున్నా. ఇక్కడ నీకు కనిపించే జ్యోత్సుందరి కాదు, గుండు సుందరి. నీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువరా. నువ్వు వెతకాల్సింది ఎక్కడ? ఆడవాళ్ళు ఎక్కువగా ఉండే చోట్లో, అంటే బట్టల షాప్ దగ్గర, గాజుల షాప్ దగ్గర, ఉమెన్స్ కాలేజ్ దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. నోరు బాగా తెరవండి. నేను రాత్రి నుంచి ఇలా ఉండిపోయావా? అమ్మ, నువ్వు ఇలా ఉండాలని మొక్కుంది వాళ్ళ పొద్దున వరకే కదా. అది నిజమేరా? నిన్న రాత్రంతా ఇలా ఉండబట్టి ఎక్కడ నరాలు అక్కడ బిగుసుకుపోయినాయి. డాక్టర్ని పిలిస్తే వాటంతా అవి సర్దుకోవాల్సిందే తప్ప దీనికి మందు లేదు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇలా ఉండిపోవాలో ఏమిటో. అబ్బా, నాకు మాత్రం చాలా హాయిగా ఉందిరా, లేకపోతే కూడా కూడా తిరుగుతూ విసుగుస్తూ ఉంటారు. నీకు హాయిగానే ఉంటుంది, నా బాధ ఆ గరుడు పచ్చికి తప్ప నరమానడుకు తెలియదు. మోకాళ్ళ నిప్పులు నడుం పట్టేసింది. అరే అబ్బాయి, కింద చీమర పైకి పాకి కుట్టిందంటే ప్రాణాలు పోతాయి. ఎక్కడా డాడ్? చీమకా డాడ్? చిన్న బుజ్జి తేలు. చిన్న బుజ్జి చీమ. అవును, పొద్దున్న బయటికి వెళ్ళేటప్పుడు నీ మెల్లో బైనాక్యులర్ ఉండాలి. డాడ్, అది పిట్టలు చూస్తున్నాను, కాకొచ్చి ఎత్తుకుపోయింది. కాకి ఎత్తుకుపోయిందా? ఏనానా కాకమ్మ కథలు చెప్తున్నావా? చిన్నప్పటి నుంచి ఇంతే బంగారం లాంటి బైనాక్యులర్ పోగొట్టాడు. దాన్ని ఏంది బాబు గారు, అమ్మగారు మొక్కుంటే